ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో. హాయ్ ఆల్ వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. నేను చాలా హ్యాపీ అనమాట, అది షేర్ చేద్దామని వచ్చాను. నేను హ్యాపీ అయితే మీతో షేర్ చేయాలి కదా. సో ఏంటి అంటే, నాకు ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. లక్కీ డ్రా అనుకోండి, ఆల్మోస్ట్ అది లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది. అదేదో అంటారు కదా, అలా లక్కీగా గెలవడం చాలా రేర్ అనమాట. నాకు నా లైఫ్లో ఎప్పుడూ అలాగా లక్తో అయితే ఏం రాలేదు. అది మీకు కూడా తెలుసు, నా ఛానల్లోనే తెలిసిపోతుంది మీకు అంతాను. సో అయితే ఆ లక్ ఏమైందంటే, దానికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ట్రల్ వాళ్ళు ఒక కాంటెస్ట్ రన్ చేశారు బిగ్ బర్త్డే సేల్ కింద. సో డైలీ క్విజ్లా వస్తుంది, ఆ క్విజ్కి ఆన్సర్ చేస్తే ర్యాండమ్గా ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి హ్యాంపర్స్ ఇస్తారనమాట. నాకు వచ్చేటప్పటికి ప్లమ్ హ్యాంపర్, గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. సో ఓకే ఫైన్, మామ్స్ క్రియేటివిటీ స్వాతి అని పడింది. సో చాలా హ్యాపీ. నేను అసలు అది వాళ్ళు నన్ను పింక్ చేయగానే, అవును నేనా నిజంగా వచ్చిందని 1-2 సార్లు చెక్ చేసుకున్నమాట. సో ఓకే ఫైన్, వాళ్ళు అడ్రస్ అడిగారు, నేను ఇచ్చేసాను. సో ఏమైందంటే, నేను అక్కడ పిన్ కోడ్ తప్పు ఇచ్చేసా, చూసుకోలే అసలు. నా తర్వాత చాలామంది విన్నారు, వాళ్ళందరికీ గిఫ్ట్స్ వెళ్ళిపోతున్నాయి, నాకు రాలే. సో చెక్ చేసుకుంటే నేనే వచ్చి నెల్లూరు పిన్ కోడ్ ఇచ్చాను అనమాట. అంటే ఏదో అంటారు కదా, యాక్చువల్లీ పిన్ కోడ్ అనేది నేను ఫ్రీక్వెంట్గా నేను ఆర్డర్స్ పెట్టినప్పుడు కానీ ఇంకోటి కానీ అలా యూజ్ చేస్తూనే ఉంటాను, వచ్చు. కానీ అదేదో అంటారు కదా, అదేదో లక్ ఇలా వస్తే దరిద్రం ఇంకో సంథింగ్ ఏదో అంటారు కదా, అలా అనమాట. అలా అయింది. సో అయితే నెల్లూరు వెళ్ళిపోయింది. సో ఓకే ఫైన్, నా లక్ ఇంతవరకే అంత ఈజీగా ఎలా నమ్మేస్తావు స్వాతి అని అనుకున్నాను అనమాట ఆ రోజు. సో ఓకే ఫైన్, అయిపోయిన తర్వాత సమ్ డే ఒకళ్ళు కాల్ చేసి, ఇలా మీ పార్సిల్ వచ్చిందని మీ పిన్ కోడ్ చెప్పండి అని చెప్తే, ఎండ్ ఆఫ్ ద డే ఆ పార్సిల్ మా ఇంటికి వచ్చిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీ. కొంచెం ఇబ్బంది పెట్టే అంతే అలాగే అవుతుంది ఎప్పుడు నాకు. సో అది పెద్ద వింత ఏం కాదు, నాకైతే పెద్ద పార్సిల్ వచ్చింది. ఓకే ఫైన్, చూపిస్తాను. ఇది గో ప్లమ్ గిఫ్ట్ హ్యాంపర్. సో చాలా చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 2000+ అనుకుంటా ఈ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి. నాకు ఏంటంటే గిఫ్ట్ వచ్చాయి అనమాట. సో గెలిచాను అనమాట, అంటే లక్కీ డ్రా అనుకోండి, డ్రాలో గెలిచాను అనుకోండి. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా గెలవడం. అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అదే చెప్పాను ఇంకొకటి కూడా, మనకి ఎలాంటి అంత ఈజీగా రావన్నమాట. అందుకే ఎక్కడెక్కడో తిరిగి నేను ఆశ వదిలేసుకున్న తర్వాత అది మా ఇంటికి వచ్చింది. సో ఇందులో ఏమొచ్చో చూపించానా మరి, పదండి. సో ఫస్ట్ అయితే తీస్తే ఇగో ఇలాగా ప్యాక్ చేశారండి. ఇది వచ్చేటప్పటికి 1 మినిట్ మన పెట్టుకోవాలన్నమాట, లేకపోతే కళ్ళు మండిపోతూ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి బాడీ ఆయిల్ అనమాట, ప్లమ్ బాడీ ఆయిల్. సో మంచి బాడీని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, ప్లమ్ బాడీ ఆయిల్ పంపించారు. మీరు ఇక్కడ కాస్ట్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి 550. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి నాకు నచ్చినవి ఒక 3 ఉన్నాయి, అవి చూపెడతా మీకు. అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రీ షాంపూ హెయిర్ ఆయిల్ అనమాట, హెయిర్ మీద స్ప్రే చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ మంచిగా అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట. సో ప్లమ్ ప్రోడక్ట్స్ చాలా మంచివి అండి, ఎటువంటి కెమికల్స్ కలవు. సో దీని కాస్ట్ చూపించాలా మీకు, ఎక్కడుంది, వేర్ ఇస్ ద కాస్ట్, ఇదిగో కాస్ట్ ఇక్కడ ఉందనమాట కాస్ట్. సో మీరే కౌంట్ చేసుకోండి, ఓకేనా. అండ్ దిస్ ఈజ్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి బాడీ వాష్ అనమాట, షవర్ జెల్లు బాడీ వాష్ అనమాట. సో మనం సోప్లా యూజ్ చేస్తాం కదా అది. సో ఇది ఇలా ఉంటుంది. ఇది చెప్పాను కదా ప్రోడక్ట్లు అన్నీ చాలా చాలా బాగుంటాయి, కెమికేటెడ్ కాదు. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బాడీ మిస్ట్, ఇది వచ్చేటప్పటికి బాడీ మిస్ట్ అనమాట. సో ఇది ఏంటంటే హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్ బాగా ఉంచుతుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా చూపించాలా, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 5, నేను అన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లమ్ కాజల్. కాజల్ ఈ రేట్లో ఎవరు వాడరు, నేనైతే కొనలేదు. ఇంతకుముందు ట్రెల్ వాళ్ళే ఒకసారి నాకు కొలాబరేషన్కి పంపించారు, అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రెల్లో ఇది నేను విన్నయ్యాను అనమాట. సో ఇది ఈ ఫ్రీ అంటే అనుకుంటున్నారా, ఇది షార్ట్నర్ అనమాట. ఈ కాజల్ ఆల్మోస్ట్ 400 ఉంటుందండి, కాస్ట్ ఎక్కడుంది, లాంగ్ లాస్టింగ్ అనమాట. దీన్ని క్లీన్ చేయడానికి మనం చాలా కష్టపడాలి, బయటకు వెళ్ళినప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువసేపు మనకి స్టే చేయాలనుకున్నప్పుడు. సో ఓకే, దీని కాస్ట్ కనిపించలే నాకు. అండ్ అనేది మన ఫేస్ వాష్, నాకు నచ్చింది అన్నాను కదా, ఈ ఫేస్ వాష్ కూడా నాకు చాలా నచ్చుతుంది. సో ఇది ఫేస్ వాష్. సో చూసారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి,
దీని కాస్ట్ వచ్చేటప్పటికి దీని కాస్ట్ ఎక్కడుంది నేను కూడా చూడలేదు. ఓకే ఫైన్, అది అన్నమాట ఇవి ఇవి వచ్చాయి నాకు. థ్యాంక్ గాడ్ నాకు వచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ ఆల్సో మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో చాలామంది అక్క నువ్వు సక్సెస్ అవుతావు ఇలాగా అలాగా నాకు గురించి ప్రే చేయడం వల్ల కూడా నేను ఇలాంటివి వినవగలుగుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, అందరితో పాజిటివ్గా ఉండండి. మనం పాజిటివ్గా ఉంటూ అందరి గురించి మంచిగా అనుకుంటేనే మనం మంచి మనకు అనేది మంచి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఒకరి గురించి మనం చెడుగా అనుకుని, ఒకరికి ఏదో అనుకుని నెగిటివ్గా మాట్లాడుకోవడం ఇలాంటి వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం వల్ల అనేది నా అభిప్రాయం అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.